దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచడానికి డిసెంబర్ 7 నాడు ప్రజలు ఇవ్వబోయే విలక్షణమైన తీర్పును ఆస్వాదించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్షను, ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పూర్తి చేసినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రపంచానికి ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్న ఆకాంక్షను తెలియజెప్పడం జరిగింది. 2009 ఉద్యమం ద్వారా మలిదశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ మలిదశ ఉద్యమంలో ప్రజలు అనుకున్న తెలంగాణ, ప్రజా తెలంగాణ సాధ్యం కాలేదు. కాబట్టి ఈ డిసెంబర్ 9 ఈ డిసెంబర్ 2018 తెలంగాణ ప్రజలు తుదిదశ ఉద్యమానికి సమాయత్తమై తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్న పీడను, చీడను వదిలించుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. కేసీఆర్ రూపంలో తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్న చీడను, పీడను వీటి నుంచి ఈ డిసెంబర్ 9 నాడు విముక్తి జరిగింది. అంటే ఏ రకంగా చూసినా శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినమే కాదు, అంటే సహకరించిందని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఆత్మగౌరవంతో ప్రకటించుకోవడానికి అవకాశం కలిగింది. కలిగించినందుకు శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున సంపూర్ణమైన శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిన్న 2 కీలకమైన వ్యక్తులు, ఒకరేమో ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారి మాట్లాడడం జరిగింది, 2గా ఆయన తొండం ముదిరి ఊసరు వెళ్ళి అవతారం ఎత్తాలనుకుంటున్నా, యువరాజును మహారాజును చేయాలని తాపత్రయపడుతున్న కేసీఆర్ సుపుత్రుడు కేటీఆర్ 2 మాట్లాడడం జరిగింది. మొదట రజత్ కుమార్ గారు, ఎన్నికల నిర్వహణలో మేము విజయవంతం సాధించినాం కానీ 32 లక్షల మంది కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు చేస్తే దాదాపుగా 20 లక్షల మందికి ఓటు హక్కు ఇవ్వలేకపోయినాం. మేము ఓటు హక్కు ఇవ్వకపోవడం ద్వారా లక్షల మందికి అన్యాయం జరిగింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి విస్పష్టంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ గారు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం జరిగింది. విధి నిర్వహణలో జరిగిన తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రధానంగా మర్రి శశిధర్ రెడ్డి గారు పదే పదే న్యాయస్థానాల తలుపు తట్టడమే కాకుండా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఫిర్యాదు చేసి తెలంగాణ సమాజంలో అర్హులైన చాలామందికి ఓటు హక్కు తిరస్కరిస్తున్నారు, తొలగించడం జరిగింది, చాలామంది అనర్హులకు 2 దగ్గరలా 3 దగ్గరలా ఓటు పొందుపరిచిండ్రు, చర్యలు తీసుకోండి అని చెప్పి పదే పదే అధికారికంగా ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టు తలుపు కూడా తట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, న్యాయ నిపుణులు మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యల్ని పరిష్కరించి పారదర్శకతతో కూడుకున్న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కోర్టుకు కూడా చెప్పడం జరిగింది, కోర్టును కూడా నమ్మించడం జరిగింది. కోర్టు కూడా ఎన్నికల అధికారుల వివరణను సంతృప్తి చెంది ఎన్నికల ప్రక్రియను కొనసాగించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికలలో చాలామంది అర్హులైన తెలంగాణ ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
కల్పించకపోవడం ద్వారా ప్రజలకు ఓటు ఒక వజ్రాయుధం, ఓటు ద్వారా తీర్పునివ్వండి అనేదైతే పాలకులు, ప్రభుత్వాలు, ప్రముఖులు ప్రచారం కల్పిస్తుండ్రో, ఆ వజ్రాయుధాన్ని కొద్దిమంది వ్యక్తుల యొక్క తప్పిదం వల్ల తీరని నష్టం జరిగింది. దీనికి విధి నిర్వహణలో తప్పిదాలు జరిగితే పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో కక్షాపూరిత ధోరణితో పాలకపక్షం, ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ళ బూతుల వారిగా 50, 100, 200 ఓట్లను కూడా తొలగించడం జరిగింది. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ అర్హులైన చాలామంది ఓట్లను తొలగించి తమ కక్షను ప్రజల పట్ల సాధించిండ్రు. అదేవిధంగా తమ భయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఓటమిని తప్పించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ చాలా తప్పిదాలు చేసిన తప్పిదాల మీద పదే పదే ఎన్నికల నిర్వహణ అధికారులకు ఫిర్యాదు చేసిన సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాదాపుగా తెలంగాణ సమాజంలో 20 లక్షల మంది అర్హులైన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయినరు. దీనికి కారణమైన వాళ్లను ఏ రకంగా చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలనో కేంద్ర ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కేటీఆర్ గారు అధికారులు ఒక పక్కన మేము తప్పుదాలు చేసినాం, క్షమించండి, సరైన విధంగా నిర్వహించలేకపోయినాం అని వాళ్ళు చెప్తుంటే అద్భుతంగా పారదర్శకంగా మాకు సానుకూలంగా ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహించారు, వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పి నిన్న కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ప్రముఖులు ఓడిపోబోతున్నారు అని చాలా పేర్లు కూడా చదవడం జరిగింది. మొట్టమొదట కేటీఆర్ గారు ఎందుకు అభినందించినో నాకు అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైన మేరకు ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఓటు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవల్లిలో ఎక్కడైతే ఆయన ఫామ్ హౌజ్లో నివసిస్తున్నాడో ఫామ్ హౌజ్లో నమోదు చేయించుకున్న ఓటు. గజ్వేల్ నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల, కింద తండ్రి పేరు రాఘవరావు గారు అని వివరాలు నమోదు చేస్తూ ఇక్కడ ఓటు హక్కును నమోదు చేయించుకున్నారు చంద్రశేఖరరావు గారు. రెండవ ఓటు ఇది సిద్దిపేటలో చింతమడక ఆయన సొంత ఊర్లో ఎక్కడైతే ఓటు హక్కును వారు వినియోగించుకున్నారో చింతమడక సిద్దిపేట నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల రాఘవరావు గారు తండ్రి పేరుతో చింతమడకలో ఓటు హక్కును నమోదు చేయించుకోవడం, వినియోగించుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 నియోజకవర్గాలలో 2 ప్రాంతాలలో పేర్లు మార్చి, ఒక దగ్గర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తండ్రి పేరు కల్వకుంట్ల రాఘవరావు గారి పేరు మీద చింతమడక సిద్దిపేట నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారు. రెండవ ఓటు చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల, సన్ ఆఫ్ రాఘవరావు గారు అని ఎర్రవల్లి గజ్వేల్ నియోజకవర్గంలో నమోదు చేయించుకున్నారు. ఎందుకు ఈ రకంగా చంద్రశేఖరరావు గారు తప్పుదోవ పట్టించిందంటే, ఒకే పేరు మీద ఒకే రకంగా నమోదు చేయించుకుంటే సాఫ్ట్వేర్ ప్రకారం పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ అక్కడ అక్కడిక్కడ మారిస్తే, తలను తోక కింద తోకను తల కింద చేస్తే సాఫ్ట్వేర్ కూడా పట్టుకోకూడదు అని చెప్పి ఒక దుర్బుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 ప్రాంతాలలో తన ఓటు నమోదు చేయించుకున్నాడు. ఇవాళ అర్హులైన లక్షల మందికి తెలంగాణలో ఓట్లు తొలగించడం ఒక తప్పు అయితే, అనర్హతతో కూడుకున్న 2 ప్రాంతాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓటు నమోదు చేయించుకున్నారు. 2 ప్రాంతాలలో ఎక్కడైనా ఓటు నమోదు చేయించుకునేటప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఆ డిక్లరేషన్ ఫామ్. ఎక్కడ నాకు ఇంకో దగ్గర ఓటు లేదు,
ఓటు ఎక్కడా లేదు ఇక్కడే ఉన్నదని చెప్పి డిక్లరేషన్ ఫామ్ ద్వారా నమోదు చేయించుకోవాలి. ఇది ఫామ్ 6 నిబంధన. ఫామ్ 6లో నువ్వు ఓటు నమోదు చేయించుకోవాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలి, నాకు ఇంత ఎక్కడా లేదు ఇక్కడే నమోదు చేయించుకుంటున్నాను. ఇది ఫామ్ 6. దీని ప్రకారము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం ఇట్లా రాంగ్ డిక్లరేషన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు నమోదు చేయించుకుంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, జుర్మానా విధించడానికి చట్టపరిధిలో అవకాశం ఉంది. ఇది ఆ సెక్షన్ ఎన్నికల నిర్వహణ కోసం పెట్టుకున్న నియమ నిబంధనలలో ఈ సెక్షన్. అంటే చంద్రశేఖరరావు గారికి రెండు ప్రాంతాలలో, ఒకటి చింతమడక సిద్దిపేటలో, రెండు ఎర్రవల్లి గజ్వేల్ నియోజకవర్గంలో, రెండు ప్రాంతాలలో ఓటు నమోదు చేయించుకున్నందుకు, దాన్ని తొలగించకుండా ఎన్నికల అధికారులు కొనసాగించినందుకు ఇవాళ చంద్రశేఖరరావు గారిని రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం సెక్షన్ 31 ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, జుర్మానా విధించాలని చట్టం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, ఈ పత్రికా సమావేశాన్ని ఫిర్యాదుగా స్వీకరించి మీరు తక్షణమే కేసీఆర్ గారి మీద కేసు నమోదు చేసి సెక్షన్ 31 ప్రకారం చట్టపరంగా చట్టపరిధిలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ కేటీఆర్ గారి అభినందనలకు, అధికారులను అభినందించడానికి కారణం వాళ్ళ వ్యతిరేకుల ఓట్లు తొలగించడం, వాళ్ళ తండ్రికి రెండు ప్రాంతాలలో ఓట్లు నమోదు చేసినందుకని మేము భావిస్తున్నాము. కాబట్టి తక్షణమే అధికారులు దీని మీద స్పందించి చంద్రశేఖరరావు గారు రెండు ప్రాంతాలలో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ద్వారా ఓటు నమోదు చేసుకున్నందుకు చట్టపరంగా ఎంబడే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ వివరాలు పెట్టి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నది. ప్రజల ఓట్ల తొలగింపు, చంద్రశేఖరరావు గారికి రెండు ప్రాంతాలలో ఓటు కొనసాగింపు ద్వారా ఎన్నికల నిర్వహణ ఎంత లోపు భూయిష్టంగా జరిగిందో, ప్రజల యొక్క హక్కును ఏ విధంగా కాలరాసిండ్రో స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇక కేటీఆర్ గారి ప్రకటనలు, ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలు, చట్టపరిధిలో తీసుకోవాల్సిన చర్యలు పక్కన పెడితే పదే పదే కేటీఆర్ గారు సవాళ్ళు విసురుతున్నారు. వారు ఒక సవాలు విసిరారు కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు, రేవంత్ రెడ్డిని ఓడగొడతాం, ఒకవేళ ఓడిపోకపోతే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటా, లేకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని చెప్పి కేటీఆర్ గారు కొడంగల్లో ప్రకటన చేసింది. నిన్న కూడా పాత్రికేయ మిత్రులతో, మిగతా నాయకులతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను సూటిగా స్పందిస్తున్న కేటీఆర్ గారి యొక్క సవాల్కు, నేను కేటీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా, కొడంగల్ నియోజకవర్గంలో నేను గెలిస్తే కేటీఆర్ గారు విసిరిన సవాల్కు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకొని జరిగిన అవినీతి మీద విచారణకు డిమాండ్ చేయాలి కేటీఆర్. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో కూడా 100 సీట్ల విషయంలో మాట్లాడి 100 సీట్లు రాకపోతే తప్పుకుంటా అని, కానీ దేవుడైన వాడు ఒకడు ఉంటాడు, కేటీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పడానికి ఒకటి తగ్గించాడు, ఆ ఒక్కటి నాకు ఇచ్చిండు ఆ రోజు నేను టీడీపీలు ఉంటే. కేటీఆర్ గెలుపుకు సంబంధించిన ఒక్క సీటు ఆనాడు తెలుగుదేశం గెలిచింది, అయినా ఆ రోజు ఆ మాట కట్టుబడి ఉండలేదు కేటీఆర్. ఈరోజు ఇంకా 2 రోజులుంది ఎన్నికల ఓట్ల లెక్కింపుకు. నేను వేరే వేరే అంశాలు ఏమీ ప్రస్తావించదలుచుకోలే, కేటీఆర్ సవాల్ని సూటిగా స్వీకరిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఒకవేళ నేను ఓటమి పాలైతే
శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధము. కొడంగల్ నియోజకవర్గంలో నేను గెలిచిన మరుక్షణం అధికారులు అధికారికంగా గెలుపు పత్రాన్ని నాకు అందజేసిన మరుక్షణం కేటీఆర్ గారు మాట కట్టుబడి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి, లేకపోతే మీరు కల్వకుంట్ల వంశమే కాదు అని చెప్పి తెలంగాణ సమాజం భావించవలసి ఉంటుంది. ఈ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. పాత్రికేయ మిత్రులారా, ఈ ప్రస్తావనలో రెండు అంశాలను మీరు ప్రత్యేకంగా తీసుకోండి. ఒకటి, కేసీఆర్కు సంబంధించిన ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించి రెండు ప్రాంతాలలో ఓటు నమోదు చేసుకున్న ప్రక్రియ మీద చట్టపరంగా ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, చంద్రశేఖరరావు గారికి విధించాల్సిన శిక్ష గురించి ఒక అంశం అయితే, రెండవది కేటీఆర్ గారి విసిరిన సవాల్ను నేను స్వయంగా స్వీకరిస్తున్నా. వారి విసిరిన సవాల్కు వారు కట్టుబడి ఉండాలి. ఒకవేళ కట్టుబడి ఉండకపోతే వారిది కల్వకుంట్ల వంశం కాదు అని చెప్పి తెలంగాణ సమాజం భావించాల్సి ఉంటుంది అని చెప్పి నేను సూటిగా వారి సవాల్ను ఆమోదించడమే కాకుండా కేటీఆర్ గారికి ప్రతి సవాలు విసురుతున్నారు. మా దృష్టికి రాలేదు కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు. తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, వారిని గద్దెనెక్కించడానికి 69% ప్రజలు ఓటర్లు ఓట్లు వేస్తే, ఈసారి 73% పైగా ఓట్లు వేసారు. దాదాపుగా ఒక 5% అరువులైన వాళ్ళ ఓట్లను తొలగించింది. అవి కూడా ఉండుంటే దాదాపుగా 78-80% పోలింగ్ అయి ఉండేది. తెలంగాణ సమాజం చైతన్యంతో తెలంగాణ విముక్తి కోసం తుదిదశ ఉద్యమానికి సమాయత్తమైనరు. తొలి దశలో తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ డిసెంబర్ నెల తుదిదశ తెలంగాణ ఉద్యమం. ఈ తుదిదశ ఉద్యమంలో 80% తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం తీసుకొని కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన చీడ పీడ దీని విరగడి కోసం విస్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ముందుకు వచ్చిండ్రు. ప్రజాకూటమిని గెలిపించడం ద్వారా ప్రజల యొక్క ప్రాతినిధ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏ పాలకుల పట్ల విశ్వాసం సన్నగిల్లడం వల్ల ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. నిర్వహణలో లోపాలే కాకుండా వాళ్ళ ప్రవర్తన పట్ల అనుమానాలు రావడంతో ఇవన్నీ ప్రక్రియలు చేపట్టాల్సి వస్తుంది. అంటే ఇది దురదృష్టకరం. నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలు అందరికీ విశ్వాసం కల్పించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి. కానీ ఎన్నికల ప్రక్రియ కొద్దిమంది వ్యక్తులకు కొన్ని పార్టీలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని ప్రజలు భావించడం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారు, అహోరాత్రులు కాపలాగాస్తారు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడతారు. ఆ ప్రశ్న వాళ్ళని అడగాలి. వాళ్ళకు ఉన్నది ఏంటంటే పార్టీ ఫిరాయింపుదారులు, కిరాయి నాయకులు, కొద్దిమంది కాంట్రాక్టర్లు. ఆ పార్టీ ఫిరాయింపుదారులు, కిరాయి నాయకులు, కొద్దిమంది కాంట్రాక్టర్లు నమ్ముకొని ఎన్నికలలో గెలుస్తామని వాళ్ళు అనుకుంటారు. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజాకూటమి మా వైపు ఉంది, తెలంగాణ సాధించిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఉద్యమకారులు మాతోనే ఉన్నారు, పేద ప్రజలు మాతోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చూసుకొని మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, వాళ్ళు వాళ్ళని చూసుకొని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇవన్నీ కూడా పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సినవి. అంతర్గతంగా చర్చలను బహిరంగంగా చెప్పం, బహిరంగంగా చెప్పాల్సినవి అంతర్గతంగా మాట్లాడం. ఏదున్నా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మీకే ముందు చెప్తాం, ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన సాధకులు మీరే కాబట్టి తప్పకుండా మీ దృష్టికే తీసుకొస్తాం. మొదట అంటే కాంగ్రెస్ ద ఫస్ట్ ప్లేసు ప్రజాకూటమిలో కాంగ్రెస్దే మొదటి స్థానం.
అదేదమ్మా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని, మా కాంగ్రెస్ పార్టీదే మొదటి స్థానం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది, రెండో స్థానంలో తెలుగుదేశం ఉంటుంది, మూడో స్థానంలో కోదండరామ్ గారు ఉంటారు, నాలుగో స్థానంలో సిపిఐ ఉంటుంది. ఇది 1 2 3 4. ధన్యవాదాలు. ఎవరు? ముసుగు తొలుగుతుంది, మేము చెప్పింది అదే కదా. కేసీఆర్ టీంలో ఎంఐఎం బీజేపీ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక్క కూటమి, మాది ఒక్క కూటమి అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. లక్ష్మణ్ గారు నిన్న ముసుగు తొలగించిండు, అది కూడా మొత్తం తొలగిలే, కొంత తొలగించిండు. 12-11 తారీఖు నాడు మొత్తం తొలగిస్తాడు. మేము చెప్తున్నది అదే కదా, వాళ్ళంతా ఒకటే. మొదటి నుంచి కూడా కేసీఆర్కు ఓటు వేయడం ద్వారా మీరు మోడీని సమర్థించినట్టే అని ప్రజలకు చెప్పినాం. కాబట్టి మీరు బీజేపీని, టీఆర్ఎస్ను వేరుగా చూడకండి. టీఆర్ఎస్ ఎంఐఎం ప్రత్యక్ష పొత్తు, బీజేపీ పరోక్ష పొత్తు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటే. కాబట్టి మీకేం అనుమానం అక్కర్లేదు, ఏ రకమైన ప్రకటనలు చేసినా వాళ్ళంతా కలిసే ఉంటారు. చెప్పే కదా, ఇప్పుడు మీ ద్వారానే ఫిర్యాదుగా స్వీకరించామన్నా కేంద్ర ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేస్తాం. బాధ్యతాయుతమైన 4th స్టేట్గా మీరు కూడా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి మీ బాధ్యతను కూడా గుర్తు చేసిన నేను. మనందరికీ పౌరులుగా బాధ్యత ఉంది, పాత్రికేయులుగా బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి తప్పిదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంత పచ్చిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తున్న వ్యక్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఒక దగ్గర, చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల అని ఇంకొక దగ్గర, ఆ ఊర్లో ఒక దగ్గర, ఈ ఊర్లో ఒక దగ్గర దొంగ ఓట్లు నమోదు చేయించుకున్నాడంటే కేసీఆర్ గారి వంకర బుద్ధి మీకు అర్థమైంది కదా. అంటే అధికారులు కూడా ముఖ్యమంత్రికి 2 ఓట్లుంటే సాఫ్ట్వేర్ పెట్టి టాలీ ప్యాక్ తీసి డబల్ ఓటును మొత్తం తొలగించినామని ఎన్నికల అధికారి చెప్పాను కదా. ముఖ్యమంత్రి గారి డబల్ ఓటును కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈయన అనామకుడు కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకే డబల్ ఓటు ఉండి దాన్ని తొలగించకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిండ్రంటే ఏ రకంగా ఎన్నికల నిర్వహణ జరిగిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరేమంటారో చెప్పండి, బాధ్యతాయుతమైన మీడియాగా. మేము అందుకే ఇంకొక ఫిర్యాదు కూడా చూపించినాం, అయ్యా నీ లోపాలలో ఇంకో పెద్ద లోపం ఉంది, ఈ లోపం సంగతి కూడా చెప్పు, దీన్ని కూడా కలిపి చెప్పినాక ఏం చేయాలనో ఆలోచన చేద్దామని చెప్తున్నాం మేము. చీఫ్ ఎలక్షన్ కమిషనరే, చీఫ్ ఎలక్షన్ ఎలక్టోరల్ ఆఫీసర్దే బాధ్యత. కింద వాళ్ళందరూ ఆయన ఆదేశాలను అమలు చేసేవాళ్ళే. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారిదే కీలకమైన బాధ్యత, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయనదే రెస్పాన్సిబిలిటీ. ఆయన తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ తప్పిదాలన్నీ జరిగినాయి. చెప్పిన కదా మిత్రమా, ఫిర్యాదు చేస్తున్నాం అని ఎన్నిసార్లు అడతారు. ధన్యవాదాలు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి అక్కడ ఫిర్యాదు చేస్తాం. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అప్పుడు సమీక్షించుకొని నిర్ణయం తీసుకుంటాం. ధన్యవాదాలు.